సార్ జగన్ గారి ఆశీర్వాదంతో మన వాళ్ళందరూ కూడా నీకు రావాల్సిన అన్ని బెనిఫిట్స్ ఇస్తారు. ఓకేనా? హ్యాపీ కదా? ఆశీర్వాదిస్తున్నాం. డాక్టర్లు ఉన్నారు కదా, సినిమా పట్టి ఆసరా వస్తుంది కదా, తెలుసా? ఆసరా డాక్టర్లు ఉంటే వస్తుంది, సున్నా వడ్డీ వస్తుంది, చేయూరు వస్తుంది, 45 ఏళ్ళ పైన. ఇవన్నీ గవర్నమెంట్ లో లేవు, జగన్ గారు వచ్చాక వచ్చాయి. కానీ జగన్ గారిని మమ్మల్ని గుర్తు పెడితే ఆశీర్వదించారు. దాంట్లో ఇంకా 60 కాదు కదా, ఇప్పుడు మార్చారు, మారిస్తే మళ్ళీ మార్చాలంటే పూర్తి కొంచెం హౌస్ మీరు ఎవరు కట్టిస్తారు? మీరే కట్టినట్టు మాట్లాడి కొడుకు ఉండారు కట్టిరా అట్లంటే ఎట్లా కదా నేను చెప్పాలి పెట్టి ఇల్లు కావాలండి. శాంక్షన్ అయిందా? సరే శాంక్షన్ అయిందంట కనుక్కుంటావా? రెండు శాంక్షన్ వస్తాయి. నిమిడ కట్ర ఫోటో తీసుకుందాం. పెట్టేనా?
సో జగన్ గారి ఆశీర్వాదంతో మన వాళ్ళందరూ కూడా మీకు రావాల్సిన అన్ని బెనిఫిట్స్ ఇస్తారు. ఓకేనా? హ్యాపీ కదా? ఆశ్రా వస్తున్నాం, డాక్టర్లు ఉన్నారు కదా, సినిమా వడ్డీ వస్తారు. ఇంతకు ముందు ఇవన్నీ ఉండేవి కాదమ్మా. జగన్ గారు వచ్చినప్పుడే తన పాదయాత్ర వేసిన వాగ్దానం ప్రకారం చేస్తున్నారు. సో మీరు అది గుర్తుపెట్టుకొని అందరినీ మమ్మల్ని ఆశీర్వదించండి. డ్వాక్రాలో ఉన్నారా? లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు ఇస్తారని మోసం చేశారు, గుర్తుందా? ఇప్పుడు జగన్ గారే ఇస్తున్నారు. గుర్తుపెట్టుకొని జగన్ గారు మమ్మల్ని ఆశీర్వదించారు. అమ్మ పడేస్తుంది ప్రాసెసింగ్ వస్తుంది. జగన్ అమ్మకి పెన్షన్ చెప్పినట్లన్నీ చేస్తున్నారు కదా. పెళ్లి చేయాలంటే మీకు ఎవరు మనమేం చేసేది కాదు. నీకు పెన్షన్ ఇవ్వగలం, ఇచ్చినాము. ఇంకేం కావాలంటావు?